హాయ్ అందరికి, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్స్, నేను ఇవన్నీ టచ్ చేస్తాను. ఇన్ కేస్ ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూస్తే యూ విల్ నో ద బేసిక్ డెఫినేషన్స్. వై డు వి నీడ్ దిస్ సబ్జెక్ట్? బికాస్ వీ నీడ్ టు నో ది ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. మన మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క స్ట్రెంగ్త్ గురించి మనం తెలుసుకుంటేనే, మన మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ తెలిస్తేనే వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్ ఎ మెటీరియల్. ఓకే, ఒక బీమ్ తయారు చేయాలన్నా, ఇన్ కేస్ ఏదైనా ఒక టవర్ తయారు చేయాలన్నా, ఏదైనా ఒక కాంపోనెంట్ తయారు చేయాలి అనుకుంటే ఏ మెటీరియల్ సూట్ అవుతుంది, ఓకే, మనం దేనికి ఏ మెటీరియల్ యూజ్ చేయాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు చూడండి, మనం బీమ్స్ కట్టేటప్పుడు మైల్డ్ స్టీల్తో పాటు అండ్ కాంక్రీట్ మిక్స్ చేస్తారు. ఎందుకు? ఎందుకంటే సిమెంట్కి కంప్రెసివ్ స్ట్రెంత్ ఉంటుంది, మైల్డ్ స్టీల్కి టెన్సైల్ స్ట్రెంత్ ఉంటుంది. ఆ రెండింటిని మిక్స్ చేయడం వల్ల బీమ్ అనేది తొందరగా ఫెయిల్ అవ్వదన్నమాట. సో అలాంటి కేసెస్ మనం ఇంకా చాలా నేర్చుకుంటాం అన్నమాట. సో మన ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ తెలుసుకుంటేనే వీ కెన్ ఏబుల్ టు డిజైన్ సమ్ మెషిన్ కాంపోనెంట్స్. ఏవి తయారు చేయాలన్నా వీ నీడ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ వెన్ లోడ్ ఈస్ అప్లైడ్. ఓకే, లోడ్ అప్లై చేసేటప్పుడు ఆ మెటీరియల్కి ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఏ స్ట్రెస్సెస్కి అవి గురవుతుంది, ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుంది. సో మనం ఫెయిల్యూర్ కనుక్కున్నట్లయితే ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ తెలుసుకోగలం, ఎన్నాళ్ళు అది పనిచేస్తుంది, ఎన్ని ఇయర్స్ అది మనకి యూజ్ అవుతుంది అని మొత్తం అంతా తెలుసుకోగలం అన్నమాట. సో దిస్ ఇస్ ద బేసిక్ సబ్జెక్ట్ ఇన్ విచ్ ఎవ్రీ మెకానికల్ అండ్ సివిల్ ఇంజనీర్ నీడ్ టు నో దిస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో అంతుంది అన్నమాట ఈ సబ్జెక్ట్కి స్కోప్. సో వీ విల్ సీ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ డీల్స్ విత్. మెటీరియల్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ది బాడీ అండర్ ఎక్స్టర్నల్ లోడ్స్. ఓకే, ఇక్కడ మనకి లోడ్స్ కెన్ బి ఆఫ్ డిఫరెంట్ టైప్స్, దట్ ఈస్ పాయింట్ లోడ్ అయినా అవ్వచ్చు, యూనిఫామ్ డిస్ట్రిబ్యూట్ లోడ్ అయినా అవ్వచ్చు. లోడ్స్ కెన్ బి టూ టైప్స్, దట్ ఈస్ పాయింట్ లోడ్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, యూడిఎల్ అనుకున్నా. సపోజ్ ఇది ఒక బీమ్ అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ పాయింట్ లోడ్. లోడ్ పి అంటాం జనరల్గా, వి ఇండికేట్ విత్ పి. యూడిఎల్ అంటే కంప్లీట్గా మొత్తం బీమ్ అంతటికి కూడా యూడిఎల్ అనమాట, దిస్ ఈజ్ యూడిఎల్. సో లోడ్ కెన్ బి ఎనీ టైప్, పాయింట్ లోడ్ అవ్వచ్చు, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అయినా అవ్వచ్చు అనమాట. సో ఇది అప్లై చేయడం వల్ల వాట్ హ్యాపన్స్ ఇన్ ద బీమ్, హౌ ఇట్ ఈస్ డిఫ్లెక్టెడ్, దిస్ విల్ బి రీడ్ ఇన్ ది నెక్స్ట్ సెషన్స్. ఓకే, బెండింగ్కి గురవుతుందా, ఇలా బెండ్ అవుతుందా, ఇలా బెండ్ అవుతుందా, వాట్ హ్యాపెన్స్ అనేవి మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ వి విల్ సీ వాట్ ఈస్ స్ట్రెస్. స్ట్రెస్ ఈస్ నథింగ్ బట్ వెన్ లోడ్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ, ద ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ రెసిస్ట్ డిఫార్మేషన్. ఒక బాడీ మీద మన లోడ్ అప్లై చేస్తే, ఓకే, దాని ఇంటర్నల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ సెట్ బై స్ట్రెస్ అన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఒక బాడీ మీద మనం లోడ్ అప్లై చేసాం అనుకుందాం. ఒక బాడీ మీద మనం లోడ్ అప్లై చేస్తే, లోడ్ అప్లై చేసినంత వెంటనే అది బెండ్ అయిపోకూడదు, ఇట్ షుడ్ రెసిస్ట్ ద డిఫార్మేషన్. అప్పుడే మనం ఏమంటాం దాన్ని, డిఫార్మేషన్ ని రెసిస్ట్ చేసిందంటే దీనికి స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ ఉంది అని చెప్తాం అనమాట. సో వీ వాంట్ అ బాడీ విచ్ రెసిస్ట్ ది ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ ఆర్ డిఫార్మేషన్. ఓకేనా? సో స్ట్రెస్ డెఫినేషన్ ఏంటంటే, వెన్ లోడ్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ, ఓకే, వెన్ లోడ్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ ద ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ దట్ ఈస్ స్ట్రెంగ్త్ రెసిస్ట్ డిఫార్మేషన్. మన లోడ్ అప్లై చేసేటప్పుడు ఒక బాడీకి డిఫార్మేషన్ జరగకుండా ఇట్ షుడ్ రెసిస్ట్ అనమాట. మన ఫోర్స్ అప్లై చేస్తే అది తట్టుకోవాలి డిఫార్మ్ అవ్వకుండా. ఇప్పుడు మన లోడ్ అప్లై చేయగానే బీమ్ అనేది ఒంగిపోతే ఇంకెందుకు, మనం డిజైన్ చేసి వేస్ట్. సో అన్ని వేళలా ఇది సరికాదనమాట, అన్ని వేళలా రెసిస్టింగ్ డిఫార్మేషన్ ఇస్ నాట్ కరెక్ట్. కొన్నిసార్లు ఏంటంటే లోడ్ తీసుకొని డిఫార్మ్ కూడా అవ్వాలి. ఇప్పుడు సపోజ్ ఫుల్ లోడెడ్ బస్సు ఉంది, బస్సులో ఫుల్గా ఒక 20 మంది ఎక్కాలి అనుకుంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, కక్కుర్తి కొద్దీ మొత్తం మనకి టైం అయిపోతుంది కాబట్టి హ్యాంగింగ్ చేసేసి మరీ 30-40 people ఎక్కేస్తారు. ఓకే, ఎక్కినప్పుడు ఏమవుతుంది, బస్సు అంతా ఒక సైడ్కి వంగిపోతుంది ఇఫ్ యూ అబ్జర్వ్. కానీ అక్కడ ఏమవుతుంది, కంప్లీట్గా వంగిపోయి బస్సు అనేది వంగిపోవట్లేదు కదా. సో
ఎక్స్టర్నల్ లోడ్ని అది తట్టుకొని డిఫార్మేషన్ని రెసిస్ట్ చేసుకుంటుంది. దీనివల్ల బాడీలో ఏమవుతుంది, స్ట్రెస్సెస్ అనేవి ఇండ్యూస్ అవుతున్నాయన్నమాట. సో వెన్ ఎ లోడ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ, ఇంటర్నల్ స్ట్రెస్ రెసిస్ట్ ది ఎక్స్టర్నల్ ఫోర్స్, దాట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్ట్రెస్ అన్నమాట. ఎక్స్టర్నల్గా లోడ్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ ఫోర్స్ రెసిస్ట్ చేస్తుంది డిఫార్మ్ అవ్వకుండా. సో దానివల్ల బాడీలో స్ట్రెస్సెస్ ఇండ్యూస్ అవుతున్నాయన్నమాట. సో అలా ఇండ్యూస్ అయిన తర్వాత మొత్తం మళ్ళీ లోడ్ అంతా కూడా రిమూవ్ చేసిన తర్వాత ఏమవుతుంది, బాడీ షుడ్ రీగెయిన్ ఇట్స్ ఒరిజినల్ షేప్ అన్నమాట. ఓకే, సో వీ విల్ సీ వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ది మెటీరియల్స్. ఓకే, ఫస్ట్ వీ విల్ అండర్స్టాండ్ ది డెఫినేషన్ ఆఫ్ స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటి, వెన్ లోడ్ యాక్ట్స్ ఆన్ ఎ బాడీ ద ఇంటర్నల్ రెసిస్టివ్ ఫోర్స్ రెసిస్ట్ డిఫార్మేషన్. క్లియర్? టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ చూద్దాం. స్ట్రెసెస్ కెన్ బి టెన్సైల్, కంప్రెసివ్, షియర్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్. సో మన టెన్సైల్ స్ట్రెస్ అప్లై చేయడం వల్ల ఏమవుతుంది, సో ఇది బాడీ. మన టెన్సైల్ స్ట్రెస్ని నార్మల్ స్ట్రెస్ అని కూడా అంటాం. సపోజ్ ఇది ఒక బాడీ అనుకుందాం. ఓకే, దీని యొక్క యాక్సిస్ ఇది. సో యాక్సిస్కి నార్మల్గా ఫోర్స్ ఉంటే, నార్మల్ ఫోర్స్ చూసారా, దీని పర్పెండిక్యులర్గా ఉంది. మన బాడీకి ఇలా లోడ్ అప్లై చేయడం ఏమవుతుంది, లెంత్ విల్ బి ఇంక్రీస్డ్, క్రాస్ సెక్షన్ తగ్గిపోద్ది, లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఈ ప్రాపర్టీ ఏమవుతుంది, సో దిస్ టైప్ ఆఫ్ ఫోర్స్ ఈస్ కాల్డ్ యాజ్ టెన్సైల్ ఫోర్స్. అదే సేమ్ ఇఫ్ యూ అప్లై అ ఫోర్స్ లైక్ దిస్, ఇది కూడా నార్మలే. సో ఇప్పుడు మనకి బాడీ ఏమవుతుంది, ఇలా మారుతుంది, మనకి లెంత్ తగ్గిపోద్ది, క్రాస్ సెక్షన్ పెరుగుతుంది, కంప్రెస్ అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, క్రాస్ సెక్షన్ తగ్గిపోయి మనకి లెంత్ ఇంక్రీజ్ అయిపోతుంది ఈ టైప్లో. ఇక్కడ ఏమవుతుంది, కంప్రెస్ చేస్తున్నాం, వీఆర్ కంప్రెసింగ్ ఇట్. సో ఇలాగా మనకి ఫామ్ అవుతుంది. దీనివల్ల మనకి షీట్స్ ఫామ్ అవుతాయి, షీట్స్. ఓకే, అన్ని వేసుకోవడానికి. ఇక్కడ ఏమవుతుంది, వైర్స్. ఓకే, బై యూజింగ్ టెన్సైల్ స్ట్రెస్ వీ కెన్ డిఫార్మ్ ది బాడీ టు డ్రా వైర్స్ అన్నమాట. సో అలాంటి ప్రాపర్టీస్ మనం చూస్తాం నెక్స్ట్. సో వెన్ ద లోడ్ ఈజ్ నార్మల్ టు ద ప్లేన్, దెన్ ద స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద బాడీ ఆర్ కాల్డ్ కంప్రెసివ్ అండ్ టెన్సైల్ అకార్డింగ్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది లోడ్. అక్కడ నేను చూపించాను కదా మీకు డైరెక్షన్, అదనమాట. ఓకే, నెక్స్ట్ షియర్ స్ట్రెస్ చూద్దాం. షియర్ స్ట్రెస్ ఏంటంటే, ఇప్పుడు ఇది బాడీ అనుకుందాం. ఓకే, ఇది దీని యొక్క యాక్సిస్. ఓకే, యాక్సిస్కి మనం ప్యారలల్గా ఫోర్స్ అప్లై చేస్తే, యాక్సిస్కి ప్యారలల్, దట్ ఈస్ టాంజెన్షియల్ లోడ్ టెండింగ్ టు స్లైడ్ ఆర్ కట్ ద పీస్. మనం ఇలా ఫోర్స్ అప్లై చేయడం వల్ల మనకి ఏమవుతుంది, స్లైడ్, ఇట్ విల్ కట్ ఆర్ స్లైడ్ ద పార్ట్ ఈస్ కాల్డ్ అస్ షియర్ లోడ్ అనమాట. సో ద స్ట్రెస్, ఇది మనకి షియర్ లోడ్ అంటాం. ద స్ట్రెస్ విచ్ ఈస్ ఇండ్యూస్డ్ ఇన్ ద బాడీ ఈస్ కాల్డ్ యాజ్ షియర్ స్ట్రెస్. ఓకే, ఇక్కడ మనం లోడ్ పర్పెండిక్యులర్గా అప్లై చేస్తాం, నార్మల్ టు ద ప్లేన్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెన్సైల్ లోడ్ అండ్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈస్ కాల్డ్ టెన్సైల్ స్ట్రెస్. హియర్ ఇట్ ఈస్ కంప్రెసివ్ లోడ్ అండ్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఇన్ ద బాడీ ఈస్ కాల్డ్ యాజ్ కంప్రెసివ్ స్ట్రెస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వీ విల్ సీ స్ట్రెయిన్. ఓకే, స్ట్రెయిన్ ఏం చెప్తుందంటే, స్ట్రెయిన్ ఈస్ ద రేషియో ఆఫ్, స్ట్రెయిన్ ని మనం ఈతో ఇండికేట్ చేస్తాం. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ లెంత్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఒరిజినల్ లెంత్ కి ఎంత చేంజ్ వచ్చిందో మనకు చెప్పేది స్ట్రెయిన్ అన్నమాట. సపోజ్ ఇఫ్ యూ టేక్ ద బాడీ లైక్ దిస్ అండ్ ఇఫ్ యూ అప్లై అ టెన్సైల్ లోడ్ ఫర్ ఇట్, వాట్ హ్యాపెన్స్ టు ఇట్, ద బాడీ డిఫార్మ్స్ లైక్ దిస్. అంతేనా, చూడండి, క్రాస్ సెక్షన్ తగ్గుతుంది, లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దిస్ చేంజ్ ఈస్ కాల్డ్ యాజ్ డెల్టా ఎల్, దిస్ ఈస్ చేంజ్ ఇన్ లెంత్. సో టోటల్గా ఎల్ అనే లెంత్ ఉంది, చేంజ్ అంతా డెల్టా ఎల్ అనమాట. సో స్ట్రెయిన్ గివ్స్ యూ
change in length delta L by L anmata. There is no units. First strain. Okay. So this is about strain. We will see mechanical properties. Mechanical properties ante enti, it is the behavior of the material. మన మెటీరియల్స్ యొక్క బిహేవియర్స్ ఎందుకు నేర్చుకోవాలి? బికాస్ నేను ఇందాకలే చెప్పాను ఏంటి మెకానికల్ ప్రాపర్టీస్ మనం తెలుసుకుంటేనే మనం ఆ మెటీరియల్ ని ఏ అప్లికేషన్ ఎక్కడ యూస్ చేయాలని చెప్పి పర్ఫెక్ట్ గా మనం తెలుసుకుంటాం కొన్ని కొన్ని అప్లికేషన్ దగ్గర మనకి కంప్రెసివ్ స్ట్రెంత్ కావాలి కొన్ని దగ్గర టెన్సైల్ ఉండాలి కొన్ని మెటీరియల్స్ దగ్గర టఫ్నెస్ కావాలి సో ఇలాంటి ప్రాపర్టీస్ నేర్చుకుంటే వి విల్ నో ది అప్లికేషన్ అన్నమాట సో మనం ఎక్కడ ఏ మెటీరియల్ యూస్ చేయాలనేది మనకి తెలుస్తుంది సో వి హావ్ టు నో ది బిహేవియర్ ఆఫ్ ది మెటీరియల్స్ సో ఫస్ట్ ఆ బిహేవియర్స్ ఏంటి మనకు కావాల్సిన బిహేవియర్స్ ఏంటి ఫస్ట్ వి విల్ సీ స్ట్రెంగ్త్ స్ట్రెంగ్త్ ఆల్్రెడీ చెప్పాను స్ట్రెంగ్త్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఇస్ ద కెపాసిటీ టు రెసిస్ట్ ది ఎక్స్టర్నల్ లోడ్స్ అండర్ ది గివెన్ లోడ్ నేను ఆల్్రెడీ స్ట్రెంగ్త్ గురించి స్టార్టింగ్ లోనే చెప్పాను నౌ వి విల్ సీ డక్టిలిటీ ductility ante entante it is the ability of the material to deform under tensile loads in which loads tensile loads so ductility property undadam valla manike em jarugutundi wires draw chesukochu we can use it for wires and it is deforms under tensile load okay so ductility is a property to deform under tensile loads to draw wires anamata malleability is the ability of the material to deform under compressive load indakil cheppanu so compressive loads valla mana em form cheyachu we can draw sheets anamata malleability ante enti malleability is the ability of the material to deform under compressive load to draw sheets brittleness what is that brittleness ante it is the ability of the material to fracture with very little deformation chinna load apply chesina adi ventane fracture aipothundi for examples glass chudandi manam chinna ga ila compress chesina it will break anamata so the ability of a material to fracture with very little deformation okay daniki asalu elongation anede undadu deenikaina malleability ductility vidiliki elongation konchemaina untundi gaani but brittle materials की असला elongation అనేది చాలా తక్కువ అన్నమాట properties hardness hardness ఎందుకు అంటే it is defined as ability of the material to resist abrasion scratching indentations ओके सो मेटीरियल हार्डनेस अंटे एंटी हार्डनेस मेटीरियल हार्ड गा उंदंटे दानि अर्थम एंटी अदि असलु अब्रेशन अव्वदु स्क्रैच पड़दु इंडेंटेशन्स कूडा दानि मीद पड़दु अंत हार्ड मेटीरियल वल्ल मनकि एमवुतुंदि वी कैन एबल टू उंडडं वल्ल एमवुतुंदि अंटे वेरे मेटीरियल नि कट चेयगलुगुतुंदि वेरे मेटीरियल नि कट चे इप्पुडु सपोज मनकि टूल कि मनं ఏదైనా ఒక టూల్ ఉంది టూల్ తో వేరే మెటీరియల్ ని కట్ చేసినప్పుడు ఈ టూల్ వేరే వేగా విరిగిపోయింది అనుకో ఇట్ విల్ బి నాట్ యూస్ఫుల్ ఫర్ us సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్ సో అందుకే మెటీరియల్స్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ టూల్స్ కి ఎక్కువగా మనకి ఏ ప్రాపర్టీ ఉండాలి హార్డ్నెస్ ఉండాలి సో హార్డ్నెస్ ఉండడం వల్ల ఏమవుతుంది ఇట్ విల్ నాట్ స్క్రాచ్ ఇండెంటేషన్స్ పడవు చాలా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట ఈ ప్రాపర్టీ డైమండ్ కి ఉంటుంది డైమండ్ ఓకే అదన్నమాట నెక్స్ట్ ప్రాపర్టీ ఇస్ రెసిలియన్స్ అంటే ది ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు స్టోర్ ఎనర్జీ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ అంటే మనం ఎంత లోడ్ అప్లై చేసినా సరే ఇట్ విల్ స్టోర్ అన్నమాట మన లోడ్ అప్లై చేస్తున్న కొద్ది తీసుకుంటుంది మనం అప్లై చేస్తున్నాం లోడ్ ఓకే ఫస్ట్ ఒక 10 కిలో న్యూటన్ లోడ్ అప్లై చేస్తున్నాం తర్వాత ఇంకో 10 కిలో న్యూటన్ మొత్తం ఎంత 20 కిలో న్యూటన్ అయినా ఇది మనకి ఎలాంగేట్ అవ్వట్లేదు బల్జ్ కూడా అవ్వట్లేదు ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఏ డిఫార్మేషన్ అనేది మనకి జీరో అంటే ఇది ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట అప్ టు వేర్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్ వరకు సో ఇట్ ఈస్ డిజైరబుల్ ప్రాపర్టీస్ ఫర్
పార్ట్ సబ్జెక్టెడ్ టు ఇంపాక్ట్ లోడ్స్, అంటే సడన్ లోడ్స్ పడేటప్పుడు విరిగిపోకుండా. ఇప్పుడు చూడండి, మనం బ్రిడ్జ్ క్రాస్ చేస్తామా, ఒక బ్రిడ్జ్ ఉందనుకోండి, ఓకే, మనకి బ్రిడ్జ్ కడతారు కదా, మనం ఇక్కడ వాక్ చేసాం అనుకోండి ఈ బ్రిడ్జ్ దగ్గర. సో ఈ బ్రిడ్జ్ మీద ఒక లోడ్స్ ఏవైనా పడ్డాయి అనుకోండి, బీమ్ కానీ ఎనీథింగ్, ఇప్పుడు మన ఇంటికి కట్టాం కదా, స్లాబ్స్ వేస్తాం కదా, ఆ స్లాబ్స్ మీద కూడా సరే 80 kgs ఉండొచ్చు, 100 kgs ఉండొచ్చు, చాలా మంది సడన్ గా లోడ్స్ పడ్డాయి, ఏదైనా ఒక బిగ్ ఎక్విప్మెంట్ మీ ఇంట్లోకి తీసుకొస్తున్నారు అనుకోండి, సడన్ గా పడేశారు అనుకోండి, పడేసిన వెంటనే స్లాబ్ కూలిపోయి మీరు కింద పడిపోయారు అనుకో, ఎలా ఉంటది? ఆ ప్లేస్ లో మనకి సమాధి కట్టేస్తారు అనమాట. సో అలాంటివి అసలు జరగకూడదు. ఏ సడన్ లోడ్ పడినా సరే ఇట్ షుడ్ స్టోర్ అప్ టు సమ్ లిమిట్ అనమాట. సో ఆ ప్రాపర్టీని మనం ఏమంటాం, రెసిలియన్స్ అంటాం. రెసిలియన్స్ ఇస్ ద మెటీరియల్ ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు స్టోర్ ఎనర్జీ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి, నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ టఫ్నెస్. టఫ్నెస్ ఇస్ ద ఎబిలిటీ ఆఫ్ ది మెటీరియల్ టు అబ్జార్బ్ ఎనర్జీ బిఫోర్ ఫ్రాక్చర్, అంటే ఫ్రాక్చర్ అయ్యే వరకు. ఇప్పుడు మనం ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, మనం లోడ్ ఇంక్రీజ్ చేసాం, సో ఇక్కడ ఎక్కడో ఫ్రాక్చర్ అవుతుంది మనకి మెటీరియల్, మన అంతవరకు ఏమైతుంది, డిఫార్మేషన్ అయ్యింది, ఓకే, పర్మనెంట్ డిఫార్మేషన్ అయింది. అంటే మెటీరియల్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ నేనేం చెప్పాను, ఇట్ షుడ్ లోడ్ అప్ టు ఎలాస్టిక్ పాయింట్, ఇది ఎలాస్టిక్ పాయింట్ అనుకోండి, లోడ్ అప్లై చేస్తున్న వరకు అది కొంచెం డిఫార్మ్ అయింది, మన లోడ్ తీసేగానే ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. కానీ టఫ్నెస్ ప్రాపర్టీ ఏంటంటే, ఇక్కడ ఈ పాయింట్ దగ్గరే ఫ్రాక్చర్ అవ్వకుండా ఇట్ ఈస్ డిఫార్మింగ్ ద షేప్, అంటే సపోజ్ ఇలా బెండ్ చేసాం అనుకోండి, ఇరిగిపోకుండా ఏమవుతుందంటే వంగిపోతుంది, ఇట్ విల్ బెండ్, అంటే డిఫార్మ్ అయిపోతుంది తప్ప అది బ్రేక్ అవ్వట్లేదు, ఫెయిల్యూర్ అవ్వట్లేదు. ఆ ప్రాపర్టీని మనం ఏమంటాం అంటే టఫ్నెస్ అంటాం. టఫ్నెస్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద మెటీరియల్ బిఫోర్ ఫ్రాక్చర్, ఓకేనా? దిస్ ఇస్ ఆల్సో అ డిజైరబుల్ ప్రాపర్టీ. ఓకే, ఫెటిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద మ్యాక్సిమమ్ స్ట్రెస్ ఎట్ విచ్ ద మెటీరియల్ విల్ ఆపరేట్ ఇండెఫినెట్లీ వితౌట్ ఫెయిల్యూర్ ఈజ్ నోన్ యాజ్ ఫెటిక్ స్ట్రెంగ్త్ ఆర్ ఎండ్యూసింగ్ లిమిట్. ఇది కూడా సేమ్ కొంచెం టఫ్నెస్ లాంటిదే. ఫెటిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటంటే, డిఫరెంట్ లోడ్స్, నాట్ ఓన్లీ సడన్ లోడ్స్, ఇంపాక్ట్ లోడ్సే కాకుండా, ఇట్ ఈస్ డిఫార్మింగ్ అండర్ వేరియింగ్ లోడ్స్ అనమాట. ఓకే, సో వేరియింగ్ లోడ్స్ ఎట్ విచ్ మనకి లోడ్స్ పడుతున్నాయి. సపోజ్ ఇప్పుడు లిఫ్ట్ ఉందనుకోండి, లిఫ్ట్ ఎక్కుతున్నాం మనం, ఓకే, లిఫ్ట్ ఎక్కుతున్నాం, మళ్ళీ దిగుతున్నాం. సో కొంతమంది లావుగా ఉన్న పీపుల్ ఎక్కుతారు, ఒక్కొక్కసారి సన్నంగా ఉన్న పీపుల్ ఎక్కుతారు, ఎంతైనా సరే హౌ మెనీ టైమ్స్ మనం ఎన్నిసార్లు దాన్ని ఆపరేట్ చేసినా సరే అది ఫెయిల్ అయిపోకుండా ఉన్న ప్రాపర్టీని ఏమంటామంటే ఫెటిగ్ స్ట్రెంగ్త్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రాపర్టీ, దట్ ఈస్ క్రీప్. క్రీప్ ఇట్ ఈస్ అ స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఆఫ్ ఎ మెటీరియల్ విత్ టైమ్ అట్ కాన్స్టెంట్ స్ట్రెస్ ఈస్ కాల్డ్ యాజ్ క్రీప్ అనమాట. ఆ మెటీరియల్ మనం లోడ్ అప్లై చేస్తే అది వెంటనే డిఫార్మ్ అవుతుంది, చాలా స్లోగా డిఫార్మ్ అవుతుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ ది టెంపరేచర్ అండ్ స్ట్రెస్, మనం అప్లై చేసిన స్ట్రెస్ బట్టి మెటీరియల్ డిఫార్మ్ అవుతుంది. సో స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఆఫ్ ఎ మెటీరియల్ ఓకే, ఫర్ సపోజ్ కాయిన్ చూడండి, ఈ కాయిన్ మీద మన స్ట్రెస్ అప్లై చేసి, ఇది ఈ కాయిన్ మీద మనకి 1 అని వచ్చి ఈ ఇంప్రెషన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో దిస్ ఈజ్ అప్లైడ్, ఈ ఇండెంటేషన్ మనకి ఎలా పడింది, హౌ ఇట్ ఈస్ డిఫార్మ్డ్, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది క్రీప్ అనమాట. సో ఇక్కడ మనం క్రీప్ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ అ స్లో అండ్ ప్రోగ్రెసివ్ డిఫార్మేషన్ ఆఫ్ ఎ మెటీరియల్ విత్ టైమ్ అట్ కాన్స్టెంట్ స్ట్రెస్ అనమాట. ఓకే, ఇప్పుడు మెకానికల్ ప్రాపర్టీస్ అన్ని చెప్పాను కదా, అవి నేను మీకు డెఫినేషన్స్ ఇస్తాను వన్స్ లుక్ ఇట్ ఇన్ టు ఇట్. సో ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దిస్ ఈస్ ద నోట్స్ ఫర్ మెకానికల్ ప్రాపర్టీస్. సో ఫాస్ట్ గా స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి. ఓకే, టేక్ ఏ స్క్రీన్ షాట్, చక్క. నెక్స్ట్ బ్రిటిల్నెస్ కి, హార్డ్నెస్ కి, రెసిలియన్సీ, టేక్ ఏ స్క్రీన్ షాట్, 1, 2, 3, గో. ఓకే, నెక్స్ట్ ఫెటిగ్, క్రీప్ అండ్ టఫ్నెస్, టేక్ ఏ స్క్రీన్ షాట్, 1, 2, 3, గో. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ టెన్సైల్ టెస్ట్. అసలు టెన్సైల్ టెస్ట్ మనం ఎందుకు చేయాలి,
వేర్ విల్ వి డూ యూటీఎం మిషన్ అని ఒకటి ఉంటుంది. సో యూటీఎం మిషన్ మీద మనం టెన్సైల్ టెస్ట్ చేస్తాం అన్నమాట. సో టెన్సైల్ టెస్ట్ చేయడం వల్ల వి విల్ నో వేర్ ద మెటీరియల్ విల్ ఫ్రాక్చర్. ఓకే, ఒక మెటీరియల్ ఎక్కడ ఫ్రాక్చర్ అవుతుంది అని మనం తెలుసుకోవడానికి ఈ టెన్సైల్ టెస్ట్ అని చేస్తాం అన్నమాట. సో ఏ లోడ్ దగ్గర అది ఫ్రాక్చర్ అవుతుందో తెలిస్తే వి విల్ బి యూజ్డ్ అకార్డింగ్ టు ది అప్లికేషన్స్ విచ్ ఇస్ గివెన్ టు అస్. సో అందుకోసమే మనం టెన్సైల్ టెస్ట్ చేస్తాం అన్నమాట. సో మెటీరియల్ యొక్క ఫ్రాక్చర్ కనిపెట్టడానికి వి విల్ డ్రా ది టెన్సైల్ టెస్ట్. ఆల్రెడీ మన టెన్సైల్ టెస్ట్ ఇప్పుడు చేయక్కర్లేదు, మన అంటే చేయాలి, మనకి ల్యాబ్స్ అవి ఉంటాయి, వి విల్ డూ ఇట్. సో డిప్లొమా థర్డ్ ఇయర్ లో ఆర్ సెకండ్ ఇయర్ లోనే వి విల్ డూ దిస్ టెస్ట్. అండ్ ఆల్సో ఇంజనీరింగ్ లో కూడా ఉంటుంది టెన్సైల్ టెస్ట్ చేయడానికి, యూటీఎం మిషన్ ఉంటాయి. సో వి విల్ పర్ఫామ్ ఆన్ ఇట్. సో దీనివల్ల మనకి ఫ్రాక్చర్ ఎక్కడ అవుతుందో తెలిసిపోతుంది అనమాట. టెన్సైల్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. సో టెన్సైల్ టెస్ట్ కి మన ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క డయాగ్రామ్ ఉంటుంది. సో ఐ విల్ షో. ఫస్ట్ నేను ఒక మీకు టెన్సైల్ టెస్ట్ ఫర్ మైల్ స్టీల్ కి చెప్తాను. సో మిగతా అన్ని కూడా ఇమేజెస్ ఇచ్చేస్తాను, యూ కెన్ సీ. సో ఆ డయాగ్రామ్ బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట మెటీరియల్ ఎంత లోడ్ తట్టుకోగలదు, ఓకే, ఎంత బేగా ఫ్రాక్చర్ అవుతుంది అని చెప్పి. సో నౌ వి విల్ సీ ఫర్ మైల్డ్ స్టీల్. ఓకే, సో ఫస్ట్ మన మైల్ స్టీల్ కి లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, సో మనం మైల్ స్టీల్ కి, సో మన వై యాక్సిస్ లో స్ట్రెస్ తీసుకున్నాం, ఎక్స్ యాక్సిస్ లో స్ట్రెయిన్ తీసుకున్నాం. సో వీ నో దట్ స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఎంత స్ట్రెస్ ఇంక్రీజ్ చేస్తే స్ట్రెయిన్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పటి వరకు? అంటిల్ విత్ ఇన్ ది ఎలాస్టిక్ లిమిట్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంటంటే ఎలాస్టిక్ లిమిట్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే మెటీరియల్ సాగుతుంది. ఫర్ సపోజ్ రబ్బర్ ఉందనుకోండి, మీరు ఇలా ఎక్స్టెండ్ చేశారనుకో కొంత దూరం వరకు, ఏమవుతుంది? ఇట్ విల్ ఎక్స్టెండ్. ఓకే, అది రిలీజ్ చేసేగానే ఏమవుతుంది? ఒరిజినల్ షేప్కి వచ్చేస్తుంది. సో దాట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ లిమిట్ అనమాట. సో ఇక్కడ పాయింట్ ఏ, ఇక్కడ బి అనుకుందాం. సో ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. మనం లోడ్ రిలీజ్ చేయగానే బాడీ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్. దాట్ పాయింట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలాస్టిక్ లిమిట్. సో ఫర్దర్ గా ఇంకా లోడ్ అప్లై చేశారనుకోండి, బాడీ కొంచెం డీఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇది పర్మనెంట్ కాదు, కానీ ఇక్కడి నుంచి ఏమవుతుందంటే పర్మనెంట్ డిఫార్మేషన్, బాడీ ఇంకా వంగిపోతుంది. ఇంకా ఫర్దర్ గా లోడ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే మనం లోడ్ అప్లై చేయకుండానే ఎక్కువగా డిఫామ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఒక పాయింట్ ఉంటుంది. సో ఇది మనకి ఈల్డ్ పాయింట్, ఈల్డ్ వై అనేది ఈల్డ్ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాయింట్ ఉంటుంది, ఇదేంటంటే అల్టిమేట్ పాయింట్ అనమాట, యు అంటాం. సో అల్టిమేట్ పాయింట్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనం లోడ్ అప్లై చేస్తే నెక్స్ట్ వచ్చే పాయింట్ ఏంటంటే ఫెయిల్యూర్, ఫ్రాక్చర్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ అ, సో ఇది మనకి మైల్డ్ స్టీల్ యొక్క డయాగ్రామ్ అనమాట. సో విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ఇక్కడి వరకు ఏంటిది పాయింట్ ఏ ఈజ్. డయాగ్రామ్ లో చూసినట్లయితే ప్రపోర్షనాలిటీ లిమిట్ దగ్గర బాడీ అనేది డీఫామ్ అవ్వదు అనమాట. ఓకే, బాడీ డీఫామ్ అవ్వదు. సో ప్రపోర్షనాలిటీ లిమిట్లో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్, ఎంత స్ట్రెస్ ఉంటుందో అంత స్ట్రెయిన్ ఉంటుంది అనమాట. ఎలాస్టిక్ లిమిట్లో చూసుకున్నట్లయితే బాడీ డీఫామ్ అవుతుంది, కానీ అగైన్ మళ్ళీ ఇట్ రీగెయిన్స్ ఇట్స్ ఒరిజినల్ షేప్. కానీ ప్రపోర్షనల్ లిమిట్లో అలా కాదు, బాడీ అనేది డీఫార్మేషన్ అసలు జరగదన్నమాట. ప్రపోర్షనల్ లిమిట్ దగ్గర ఏమవుతుంది, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, స్ట్రెస్ ఎంతైతే ఉందో స్ట్రెయిన్ కూడా అంతే ఉంది. చూడండి, స్ట్రెయిట్ లైన్ ఉంటుంది. సో ఫర్దర్ దట్ పాయింట్ బి ఈజ్ ఇట్ ఈస్ ఎలాస్టిక్ లిమిట్. సో విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్ లోపల వరకు ఏమవుతుంది, ద బాడీ ఈజ్ డైరెక్ట్లీ, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో మనం దీన్ని యంగ్స్ మోడ్యులస్ అని కూడా అనుకుంటాం. యంగ్స్ మోడ్యులస్ ఏంటి, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ, ద రేషియో ఆఫ్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యంగ్స్ మోడ్యులస్. దీన్ని మనం ఏమంటాం, యంగ్స్ మోడ్యులస్ ఆర్ హుక్స్ లా గురించి చెప్పుకుంటాం కదా. సో దట్ ఈస్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ అనమాట. సో ఇక్కడ వరకు స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, దీని తర్వాత అంతా మారిపోతుంది. చూడండి, స్ట్రెస్ వేరే, స్ట్రెయిన్ వేరే. సో విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ద స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈల్డ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూసారా, మనం ఫర్దర్ గా లోడ్ అప్లై చేస్తే వై ఈజ్ నథింగ్ బట్ ఈల్డ్ పాయింట్. ఈల్డ్ పాయింట్ అని ఎందుకన్నా, ఇక్కడ మనకి ఏమవుతుందంటే బాడీ పర్మనెంట్ డిఫామ్ అయిపోతుంది. ఓకే, ఇది అప్పర్ ఈల్డ్ పాయింట్, ఇది లోవర్ ఈల్డ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ వరకు లోడ్ అప్లై చేసిన తర్వాత ఏంటంటే మన ఇక్కడ వరకు
పాయింట్ వై నుంచి యూ వరకు లోడ్ అప్లై చేయకుండానే అన్నోయింగ్లీ ద బాడీ విల్ స్టార్ట్ డిఫార్మ్ అన్నమాట. ఓకే, ఇక్కడ వరకు లోడ్ అప్లై చేస్తే పర్మనెంట్ డిఫార్మ్ అవుతుంది, కానీ ఇక్కడికి వచ్చేసరికి లోడ్ అప్లై చేయకుండానే బాడీ విల్ డిఫార్మ్ అన్నమాట. సో దాన్ని మనం ఏమంటాం, యూ ఈజ్ అల్టిమేట్ పాయింట్, అదే ఫైనల్ అన్నమాట. అల్టిమేట్ పాయింట్ ఈస్ ద మాక్సిమం స్ట్రెస్ అన్నమాట. సో ఇక్కడ మాక్సిమం స్ట్రెస్ ఉంటుంది మనకి. ఓకే, ఆ పాయింట్ లో ఫర్దర్ గా లోడ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ద బాడీ విల్ ఫెయిల్, ఎఫ్ ఈస్ ద ఫ్రాక్చర్. సో ఈ డయాగ్రామ్ చూడడం వల్ల మనకి ఏం తెలుస్తుంది, మైల్డ్ స్టీల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్ అన్నమాట. ఇఫ్ యూ సీ ద డయాగ్రామ్ ఫర్ సేమ్ అదే డయాగ్రామ్, స్ట్రెస్ కి స్ట్రెయిన్ డయాగ్రామ్ మనము గ్లాస్ కి తీసుకున్నాం అనుకో, గ్లాస్ కి మనకి ఎలాస్టిక్ లిమిట్ ఏమి ఉండదు, చిన్నదే ఉంటుంది, అసలు ఉండదు కూడా. సో డైరెక్ట్ గా లోడ్ అప్లై చేయగానే ఏమవుతుంది, ఇట్స్ బ్రేకింగ్ అన్నమాట. దానికి ఈల్డ్ పాయింట్ ఉండదు, ఏం ఉండదు, డైరెక్ట్ ఫ్రాక్చర్, డిఫార్మేషన్ ఇంకేం ఉండదు అన్నమాట. సో దిస్ ఈజ్ ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్ కి. సో ఈ డయాగ్రామ్ చూడగానే నీకు అర్థమైపోతుంది ఎక్కువ లోడ్ తీసుకోదు అని. సో దట్స్ వై వీఆర్ డ్రాయింగ్ దిస్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ అన్నమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఓకే, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు అనదర్ టాపిక్. హుక్స్ లో ఏం చెప్తుంది, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ గురించి మనం చూద్దాం. ఎలాస్టిక్ కాన్స్టెంట్ లోడ్ బట్టి స్ట్రెస్ బట్టి మనకి కాన్స్టెంట్స్ ఉంటాయన్నమాట. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ వచ్చేసి ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది అన్నమాట. సో మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను కదా, ఆ చార్ట్ లో చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది, అవి కాన్స్టెంట్స్ అన్నమాట, అవి మారవు. సో ఆ ప్రాపర్టీస్ బట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రపోర్షనాలిటీ మనం చెప్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ద రేషియో ఆఫ్ స్ట్రెస్ టు స్ట్రెయిన్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ ఈస్ కాల్డ్ యాజ్ హుక్స్ లా అన్నమాట. స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఎప్పుడు విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. సో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఏంటి, యంగ్స్ మాడ్యులస్. సో వీ కెన్ రైట్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హుక్స్ లా, అండ్ నెవర్ ఫర్గెట్ టు కీప్ ది యూనిట్స్ అన్నమాట. సో యూనిట్స్ ఏంటి, స్ట్రెస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ బై క్రాస్ సెక్షనల్ ఏరియా. లోడ్ యూనిట్స్ ఏంటి, న్యూటన్. ఏరియా యూనిట్స్ ఏంటి, ఎంఎం స్క్వేర్. అండ్ స్ట్రెయిన్ హ్యాస్ నో యూనిట్స్. సో సింప్లీ యంగ్స్ మోడ్యులస్ యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, యూనిట్స్ పెట్టలేదా, కేల్కతం దుకాన్ బంద్. సో యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, చెక్ దాట్. సో మనకి హుక్స్ లా ఏం చెప్తుంది, విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. దీన్నే మనం మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని కూడా అంటాం అన్నమాట. ఈ అనేది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, బికాస్ ఇట్ ఈస్ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ లోడ్ ఏంటి, లోడ్ వచ్చేసి టెన్సైల్ అయినా అవ్వచ్చు, దిస్ లోడ్ కెన్ బి టెన్సైల్ ఆర్ కంప్రెసివ్. మీకు ఆల్రెడీ ముందే చెప్పా, విచ్ ఈస్ నార్మల్ టు ప్లెయిన్. సో దా అప్పుడు మనం ఏమంటాం దీన్ని, దిస్ ఈజ్ టెన్సైల్ స్ట్రెస్, టెన్సైల్ స్ట్రెయిన్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెస్ ఆర్ కంప్రెసివ్ స్ట్రెయిన్. అండ్ దిస్ వచ్చేసి ఆ స్ట్రెసెస్ ఉన్నప్పుడు మనం దీన్ని ఏమని స్పెల్ చేస్తాం, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అని అంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ వన్ కాన్స్టెంట్, దట్ ఈస్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇది ఫస్ట్ కాన్స్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, దీన్ని మనం జీతో ఇండికేట్ చేస్తాం. సేమ్ ఫ్రమ్ హుక్స్ లో ఇక్కడ మనకి ఏ స్ట్రెస్ ఉండాలి, షియర్ స్ట్రెస్. స్ట్రెయిన్ వచ్చేసి షియర్ స్ట్రెయిన్ అన్నమాట. సో మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ జీ ఈజ్ ఈక్వల్ టు షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. ఓకే, ఇది షియర్ స్ట్రెస్, ఇది షియర్ స్ట్రెయిన్ అన్నమాట. షియర్ స్ట్రెస్, షియర్ స్ట్రెయిన్ అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ. అండ్ ఫైనల్ ఇంకే లోడ్స్ ఉన్నాయి మనకి, బల్క్ మాడ్యులస్ కే. వాట్ ఈస్ దట్, బల్క్ మాడ్యులస్. బల్క్ మాడ్యులస్ ఈజ్ నథింగ్ బట్ డైరెక్ట్ స్ట్రెస్. వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ చూడండి, ఇప్పుడు
इकड़े मन सिंगि ऐक्सी अटे एक्स एक्स दट इट टेनजल टेनजल कंप्रेस कंप्रेस शीयर अीयर ओनली वी आर् कंसीडरिंग ओनली वन एलिमेंट अटे अलांग अना अदर इदना कंसीडर चेस्ना लेदा बल्क कंप्रेसिव कंसीडर चेस्ना लेदे शीयर आफ् आईना कंसीडर चेस्ना कानी बल्क मॉड्युलसर की वी आर् कंसीडरिंग दि वॉल्यूमेट्रिक स्ट्रेन कंप्लीट वॉल्यूमेट्रिक स्ट्रेन मन चूस अंत इपड़ो ब्लॉक मीद मन लोड अप्लाई चेस्ते अदी एमौतुंदी ओके मन ब्लॉक मीद टेंसाइल लोड अप्लाई चेस्ते एक्स ऐक्सिस लो लेंथ इंक्रीज अवुतुंदी वाई ऐक्सिस लो एमौतुंदी थ्री ऐक्सिस उन्नाई कदा मन की एक्स वाई एंड जेड ऐक्सिस उन्नाई एक्स ऐक्सिस लो लेंथ अनेदी इंक्रीज अवुतुंदी वाई ऐक्सिस लो एमौतुंदी क्रॉस सेक्शन डिक्रीज अवुतुंदी जेड ऐक्सिस लो कूडा क्रॉस सेक्शन डिक्रीज अवुतुंदी so we are considering the total strain along the volumetric strain anamata we are considering all the three axes so we can write it as stress by volumetric strain okay again same units newton per mm square anamata so that is about the bulk modulus so bulk modulus lo manki entante ఇంకొకటి వస్తుంది పాయిజన్స్ రేషియో అని చెప్పి పాయిజన్స్ రేషియో ఎప్పుడు అంటే మనం ఇలా లేటరల్ స్ట్రెయిన్ ఇట్ ఇస్ లీనియర్ స్ట్రెయిన్ అంటే లోడ్ అప్లై చేసింది లీనియర్ గా అయితే రిమైనింగ్ యాక్సిస్ లో మనకి తగ్గుతుంది కాబట్టి వి ఆర్ ఇంట్రోడ్యూసింగ్ అ కాన్స్టెంట్ కాల్డ్ మ్యూ దట్ ఇస్ పాయిజన్స్ రేషియో దట్ ఇస్ ఈక్వల్ టు లేటరల్ స్ట్రెయిన్ బై लीनियर स्ट्रेन एपड़ी इक बल्क मॉड्यूलस दिन यूज वी विल इंट्रोड्यूस दिस पॉइजन्स रेशियो बिकॉज मन लोड अप्लाई चेसेटप्पुडु रिमेनिंग एक्सिस लो मन की चेंज जरुगुतुंदी काबट्टी वी आर कंसीडरिंग द थ्री एक्सिस काबट्टी वी आर कंसीडरिंग दिस स्ट्रेन सो म्यू वैल्यू ओक्कोक्क मटेरियल कि ओक्कोक्कटि उंटुंदी सो बेस्ड ऑन दैट मटेरियल वी विल मल्टीप्लाई विथ दिस अन्नमाट ओके पॉइजन्स रेशियो अंटे लैटरल स्ट्रेन बाय लीनियर स्ट्रेन ओके I hope it is clear for you. So next video lo nenu relation between these three elastic constants kuda meeku cheptanu. So stay tuned to our channel. Please support me, like, share and subscribe to my channel. Thank you.